హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చెప్పినట్టుగానే సో ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు అయితే పెద్దగా జమ అయితే కావట్లేదన్నమాట. సో ఈరోజు జీతాలు పెన్షన్లు కూడా, సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం. ఏపీలో నవంబర్ నెల జీతాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సూచనప్రాయంగా అయితే తెలపడం అయితే జరిగింది. సో కొంతవరకు చాలా ట్రెజరీ పరిధిలో అయితే అంటే సిఎఫ్ఎంఎస్ ఐడిలో చాలామంది బిల్లు అయితే ఎక్కడ వీరైతే అప్లోడ్ అయితే చేయలేదని చెప్పేసి చాలామంది ఎస్టీ వాళ్ళు అయితే చేయకపోవడం కారణంగా కొంతవరకు జీతాలు పెన్షన్లు ఆలస్యం అవుతాయని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పనే చెప్పింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మొదటి రోజు డిసెంబర్ 1 చూసుకున్నట్లయితే ఇంకా చాలామందికి జీతాలు కానీ పెన్షన్లు కానీ క్రెడిట్ అయితే అవ్వలేదన్నమాట. చాలా తక్కువ మందికి అయితే జమ అవ్వడం అయితే జరిగింది. అయితే ఉద్యోగులు పెన్షనర్లు ఎవరో కంగారు పడే పరిస్థితి అయితే లేదని చెప్పేసి మరొకసారి అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-3 రోజుల్లో మొత్తం మ్యాక్సిమం అందరికీ వేయడానికే ట్రై చేస్తున్నామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సో ఇవాళ చాలా తక్కువ మందికి అయితే జమ అవుతాయన్నమాట. సో రేపు మ్యాక్సిమం 20% వరకు జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అన్నమాట జీతాలు పెన్షన్లకు సంబంధించి. ఇవన్నీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి.